వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి ఒక టాపిక్ అనేది చూడబోతున్నాం టాపిక్ పేరు ఏంటంటే పిల్లర్లకు వాడే రాడ్లు అంటే మనము స్టీల్ వాడతాం కదా ఐరన్ రాడ్స్ ఈ రాడ్స్ గురించి ఎన్ని వాడాలి ఏ స్టేజ్కి ఎంత వాడతాము అనే విషయాన్ని మనం క్లియర్గా చూడబోతున్నాం ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి దాని ద్వారా మీకు ఏంటంటే మనం కొత్తగా కట్టుకునే ఇంటికి ఎకనామికల్గా మనము ఎంత పెట్టి పిల్లర్స్ని కట్టచ్చు అనేసి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడున్న మార్కెట్ రేట్ వచ్చేసి మనకి ఒక టన్ను ఒక టన్ను వచ్చేసి డెబ్బై వేలు దగ్గర దగ్గర ఉంది అంటే మనకి ఒక కేజీ ఎంత పడుతుంది సెవెంటీ రూపీస్ అనమాట కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అనేది సిమెంటుతో పాటు స్టీల్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది స్టీల్ అంటే ఐరన్ రాడ్స్ అనేది మనకి బిల్డింగ్కి ఎక్కువ అవసరం అవుతుంది సో దీన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే కొంతవరకు మనము కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు ఈ వీడియో నేను ముఖ్యంగా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ మన సబ్స్క్రైబరు దీని గురించి అడిగాడు అనమాట సో దానికోసం ఇది ప్రతి ఒక్కరికి మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనరల్గా మన ఇంటికి ఎటువంటి పిల్లర్స్ సైజులు వాడతామో ఒకసారి చూద్దాం మనకి నైన్ ఇంచెస్ అండ్ నైన్ ఇంచెస్ ఇది ఒక రకం తర్వాత నైన్ ఇంచెస్ ట్వల్వ్ ఇంచెస్ ఇంకొక రకము నైన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇంకా రకరకాలుగా వాడతారు మన హౌస్ కట్టుకునేది అంటే అది ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి ఎక్కువ సైజులు వాడతారు ఇళ్ళకి ఈ సైజులు మ్యాక్సిమం అనమాట ఈ సైజులలో ఏ రాడ్లు వాడాలి మీరు ఎన్ని ఫ్లోర్లకి ఎన్ని రాడ్స్ వాడాలనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫస్ట్ మనకి ఇది నైన్ ఇంచెస్ బై నైన్ ఇంచెస్ పిల్లర్ అనుకోండి ఈ పిల్లర్కి మనం ఏంటంటే ఫోర్ రాడ్స్ ఓకే ఈ ఫోర్ రాడ్స్ కూడా టోల్ ఎంఎం డయామీటర్ అనమాట సో దీన్ని మనం మేజర్గా ఎక్కువగా జనరల్గా ప్రతి ఇంటికి ఈ విధంగానే మీరు చూస్తుంటారు అనమాట అయితే ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి గ్రౌండ్ ఫ్లోరు అంటే ఒక కింద ఒక ఫ్లోరు ప్లస్ పైన ఒక టెర్రస్ రూమ్ అనమాట ఒక చిన్న రూమ్ అంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక హౌస్ అనేది త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో కట్టుకున్నాం అనుకోండి పైకి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఆఫ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట అంటే కింద కట్టినంతగా పైన కట్టమన్నమాట అలాంటి కేసెస్లో మనం కింది నుంచి ఫోర్ రాడ్స్ టోల్ ఎంఎం రాడ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది మీరు చాలామంది ఏంటంటే సిక్స్టీన్ వేస్తారు సో ఇలా సిక్స్టీన్ వేయడం వల్ల ఏమవుతుంది కాస్ట్ పెరుగుద్ది మనకి ఆ లోడ్ బేరింగ్ అనేది అంటే ఆ బిల్డింగ్ మీద ఉన్నటువంటి లోడ్ కానీ ఈ స్లాబ్ వెయిట్ కానీ మొత్తం కూడా ఇది బేర్ చేస్తుంది సో ఫోర్ రాడ్స్ నైన్ ఇంచెస్ వాడే వాళ్ళు టోల్ ఎంఎం గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ రూమ్కి ఇది ఎన్ఎఫ్ అనమాట తర్వాత ఇంకొక కేసు వచ్చేసి ఓకే ఇంకొక కేసు వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్ ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ ఏంటంటే మనకి రకరకాలుగా ఉంటుంది ఓరియంటేషన్ అనమాట అంటే జనరల్ గా ఈ సైజుకి మనము సిక్స్ నెంబర్స్ వాడతాం అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ నాలుగు కారు నాలుగు తర్వాత మధ్యలో రెండు మొత్తము సిక్స్ నెంబర్స్ వాడతాం ఈ కాలంకి ఖచ్చితంగా సిక్స్ వాడాల్సి వస్తుంది అనమాట ఏది నైన్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నటువంటి పిల్లర్కి అయితే దీంట్లో మనకి జనరల్గా వచ్చేసిందంటే దీంట్లో సిక్స్ నెంబర్స్లో ఫోర్ నెంబర్స్ సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు రిమైనింగ్ టూ నెంబర్స్ ట్వెల్వ్ ఎంఎం అనేది వాడచ్చు అలా కాకుండా ఈ సిక్స్ నెంబర్స్ సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ కూడా వాడచ్చు లేదంటే ఈ సిక్స్ నెంబర్స్ టొల్ ఎంఎం బార్స్ కూడా వాడచ్చు ఓకేనా ఇవి ఎటువంటి కేసెస్లో వాడతాం జనరల్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ అనేది కడతారు జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అంటారు అనమాట ఓకే ఈ జీ ప్లస్ వన్ ఫ్లోర్స్లో మనము టోల్ అంటే ఈ టోళ్ళు అనేది ఓన్లీ టోళ్ళు అనేది ఎప్పుడు ఇచ్చేయాలంటే జీ ప్లస్ వన్ ఫ్లోర్తో మనం కట్టినప్పుడు ఈ ఫ్లోర్ మొత్తం మీద ఏంటంటే మనకి పైన ట్యాంక్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు కదా అలాంటి కేసెస్ లో మాత్రమే ఈ టుల్ ఎంఎం బార్స్ అనేది వాడాలి అంటే ఫైనల్ గా ఇదే లాస్ట్ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి ఈ విధంగా వాడుకోవాలి ఈ టొల్ ఎంఎం అనేది ఎప్పుడు చేస్తామంటే జీ ప్లస్ వన్ ఫ్లోర్ కి ఈ టొల్ ఎంఎం సిక్స్ రాడ్స్ అనేది ఎనఫ్ అనమాట కొంతమంది సిక్స్టీన్ ఎంఎం బార్స్ యూజ్ చేస్తారు ఈ సిక్స్టీన్ ఎంఎం బార్స్ యూజ్ చేయడం అనవసరం ఎందుకంటే ఈ టొల్ ఎంఎంఏ దీన్ని బేర్ చేస్తుంది అలా కాకుండా ఫోర్ నెంబర్స్ సిక్స్టీన్ ఎంఎం టూ నెంబర్స్ ట్వెల్వ్ ఎంఎం యూజ్ చేస్తే ఫ్యూచర్ పర్పస్లో ఓకే ఫ్యూచర్ పర్పస్ లో వాళ్ళు ఇంకొక ఫ్లోర్ ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇది సరిపోతుంది ఇది కూడా సరిపోతుంది కాకపోతే ఇది ఎన్ఎఫ్ అనమాట ఒక ఫ్లోర్కి పైన ఇంకో ఫ్లోర్ కి సో ఇక్కడ సిక్స్టీన్ ఎంఎ వాడడం వల్ల ఏమి కాస్ట్ అనేది మనకు పెరిగిపోతుంది మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా మార్కెట్ లో డే బై డే రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట చూడండి ఒక వన్ కేజీ వచ్చేసి సెవెంటీ రూపీస్ వెళ్తుంది సో ఫ్యూచర్ పర్పస్ మీరు ప్లస్ వన్ కట్టిన తర్వాత ఫ్యూచర్ కావాలి అంటే ఓన్లీ సిక్స్టీన్ ఎంఎం ఫోర్ రాడ్స్ ఉంటాయి ఈ సిక్స్టీన్ ఎంఎం ఫోర్ రాడ్స్ ఎక్కడ వాడాలంటే కార్నర్స్లో వాడాలి ఈ కార్నర్ ఈ ఫోర్ రాడ్స్ ఓకేనా ఈ విధంగా వాడాలి సో తర్వాత నెక్స్ట్ మనకి హౌసెస్లో మనం యూజ్ చేసే పిల్లర్ సైజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పై ఫిఫ్టీన్ ఇంచెస్ కొన్ని చోట్ల ఫోర్టీన్ ఇంచెస్ కూడా వాడతారు సో ఫోర్టీన్ ఇంచెస్ వాడినా కూడా మనం యూజ్ చేసే రాడ్స్ సేమ్గానే ఉంటాయి దీంట్లో మనం మొత్తము ఎన్ని రాడ్స్ యూజ్ చేస్తామంటే మొత్తం కలిపి ఎనిమిది రాడ్లు ఈ కార్నర్స్లో ఫోర్ రాడ్స్ తర్వాత ఈ సెంటర్ ఈ సెంటర్ అదే విధంగా ఈ సెంటర్లో ఈ సెంటర్లో మొత్తము ఎయిట్ నెంబర్స్ అనేది వాడతాం అయితే ఈ ఎయిట్ నెంబర్స్లో ఏది ఎప్పు ఎప్పుడు వాడతామంటే మీరు బాగా గమనించండి మనకి ఫోర్ నెంబరు టొల్ ఎంఎం వాడచ్చు ఫోర్ నెంబరు సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు లేదు అలా కాకుండా ఎయిట్ నెంబరు సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు అలా కాకుండా ఎయిట్ నెంబరు ట్వెల్వ్ ఎంఎం కూడా వాడచ్చు ఇది ఎప్పుడెప్పుడు వాడతామనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం మీరు ఇప్పుడు ఫోర్ నెంబర్స్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం అని చెప్పాను కదా ఇది ఎప్పుడు వాడతామంటే జీ ప్లస్ త్రీ ఫ్లోర్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్ కి వాడతాం సో మీకు కన్స్ట్రక్షన్ అనేది ప్లస్ త్రీ కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా వాడాలి అలా కాకుండా జి ప్లస్ ఫోర్ మీరు వాడుతున్నారు జీ ప్లస్ ఫ్లోర్ అంటే జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్ కి ఎయిట్ నెంబర్స్ సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడతాం ఇక్కడ ఎయిట్ ట్వల్వ్ ఎంఎం అనేది ఎప్పుడు వాడతాం అంటే జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కి మీకు ఇందాక ఇక్కడ చెప్పాను కదా ప్లస్ వన్ ఫ్లోర్ కి ఫోర్ సిక్స్టీను ట్వెల్వ్ దీంతో కాకుండా అంటే ఈ సైజు వాడితే ఇది వాడండి లేదు అంటే ఎయిట్ నెంబర్స్ ట్వెల్వ్ఎంఎమ్ రాడ్స్ అనేది యూజ్ చేసుకొని జీ ప్లస్ టూ ఫ్లోర్కి అనేది ఉపయోగించవచ్చు మీరు లేదు నాకు ప్రజెంట్ నేను జీప్లస్ టూ కడుతున్నాను ఫ్యూచర్లో ప్లస్ త్రీ కావాలంటే ఖచ్చితంగా ఫుట్టింగ్లు స్టార్టింగ్ నుంచే ఫోర్ ట్వెల్ ఎంఎం ఫోర్ సిక్స్టీన్ అనేది వాడాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము కట్టే కన్స్ట్రక్షన్ బట్టి లోడ్ బేరింగ్ను మారుతూ ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పినవి కానీ మీరు ఫాలో అయితే మాక్సిమం మీకు కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది బిల్డింగ్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము కింద ఫుటింగ్ అనేది వేస్తాం ఇది ఫుటింగ్ అనుకుంటే ఇక్కడ మధ్యలో కాలం అనేది వస్తుంది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే ఈ విధంగా మనకి కాలం అనేది ఉంటుంది అయితే ఈ డెప్త్ ఉంటుంది కదా ఫుటింగ్ డెప్త్ ఫుటింగ్ డెప్త్ అనేది మనకి నైన్ ఇంచెస్కి నైన్ ఇంచెస్ వేస్తే సరిపోతుంది అలా కాకుండా ఈ సిక్స్ ఇది ఉంది కదా నైన్ బై ట్వెల్వ్ ఇంచెస్ కాలమ్స్ నైన్ నైన్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ కాలమ్స్కి ఏంటంటే ట్వెల్వ్ ఇంచెస్ అనేది నైన్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్కి వేయండి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఫిఫ్టీన్ ఇంచెస్ వేయండి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుట్టింగ్ డెప్త్ అనేది ఈ కాలంలో ఏది మ్యాక్సిమం ఉంటే అది వేసుకోండి అప్పుడు మీకు బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ రోజులు వచ్చేదానికి అవకాశం ఉంది సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్